సో నాలాగా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది క్రూజ్ ట్రావెలింగ్ అనేది. సో వాళ్ళ కంప్లీట్ నేను చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్ గా ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గో టు ఎయిర్పోర్ట్ ఫాస్ట్. సో ఎంట్రీ అవ్వగానే మనకి ఫస్ట్ ఈ లుక్ కనిపిస్తుంది అన్నమాట. కింద నుంచి పై వరకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. సో దిస్ ఇస్ ద వ్యూ ఆన్ టాప్ ఫ్లోర్. చాలా బాగుంది కదా. మనం ఇంట్రెస్టింగ్ బ్లాగ్ లోకి వెళ్ళబోయే ముందు మరో ఇంట్రెస్టింగ్ విషయం మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. దట్ ఈస్ అబౌట్ లిమోవర్స్. ఇది ఒక గ్లోబల్ హెల్త్ అండ్ వెల్నెస్ ఎకోసిస్టమ్ బిల్డ్ ఆన్ బ్లాక్ చైన్. ఇది ఒక మెటావర్స్ అన్నమాట, అంటే ఒక ఇంటర్నెట్ బేస్డ్ విర్చువల్ వరల్డ్. అంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ విత్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అక్రాస్ గ్లోబ్. చాలా టెక్నికల్ గా ఉంది కదా. ఎస్, లిమోవర్స్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో ఎప్లిమో అనే ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎప్లిమో అంటే ఎపిజెనెటిక్ పర్సనలైజ్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రోగ్రామ్. ఇది ఏఐ టెక్నాలజీ ద్వారా హైలీ పర్సనలైజ్డ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్లాన్ డేటాని జనరేట్ చేస్తుంది. ఈ డేటా లిమోవర్స్ కస్టమర్స్ యొక్క ఓన్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ పీపుల్ టు లివ్ లాంగర్, యంగర్ అండ్ ప్రొడక్టివ్. ఇంతేకాకుండా మన రెగ్యులర్ లైఫ్లో మన డైట్, న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, స్లీప్ ప్యాటర్న్స్, డ్రగ్ రెస్పాన్స్ లాంటి విషయాలు అన్ని జెనోబయోటిక్ అనాలిసిస్ ద్వారా అనలైజ్ చేసి రికమెండ్ చేస్తుంది. ఈ లిమోవర్ సిస్టమ్ లో దాని ఓన్ మల్టీ యూటిలిటీ లిమో టోకెన్ తో వర్క్ చేస్తుంది. ఈ టోకెన్ BEP2, BEP20, ERC20 అనే టెక్నాలజీస్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల అందరూ వాళ్ళ హెల్త్ ఫిట్నెస్ ని ఎంపవర్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. ఇది అసలు వరల్డ్ లో ఎందుకు పాపులర్ అయిందంటే రోజు రోజుకి హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీస్ చేంజ్ అవుతున్నాయి కదా, లైక్ డిజిటల్ రికార్డ్స్ అండ్ బ్లాక్ చైన్స్. వీటి ద్వారా ఫిజిషియన్స్ చాలా ఈజీగా హెల్త్ ఇన్ఫోని షేర్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ఇది హెల్త్ కేర్ ఇండస్ట్రీలోనే ఒక గొప్ప చేంజ్. ప్రతి ఒక్క కామన్ పర్సన్ కి కూడా హెల్త్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. అందుకే ఇట్ స్టాండ్ అవుట్ ఆఫ్ ఆల్ అండ్ పాపులర్. అండ్ మీరు గనక లిమోవర్స్ ప్రాజెక్ట్ వెబ్సైట్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి తెలుసుకోండి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై ఫ్లైట్. ఐ నీడ్ టు స్టార్ట్. ఐఎమ్ సో హ్యాపీ. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, నా లైఫ్లో ఫస్ట్ టైం క్రూజ్ ఎక్కబోతున్నాను. సో ఫస్ట్ నేను మణికొండ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్లో ముంబై వెళ్ళి ముంబై నుంచి గోవా క్రూజ్ అనమాట. యాక్చువల్గా నాకు ఫస్ట్ క్రూజ్ ఇంటర్నేషనల్ వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ లేవు. ఇది జస్ట్ 2 డేస్ ట్రిప్ అనమాట, ముంబై టు గోవా అనేది. సో ట్రైల్ వేసినట్టు ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. ఇప్పటివరకు వెయిట్ చేయడం కష్టం కదా. సో ఐఎమ్ గోయింగ్ టుడే. బై ద వే, నాకు ఈ టూర్ పార్ట్నర్ వచ్చేసి విబిన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. వాళ్ళు చాలా మంచిగా కోఆర్డినేట్ చేసి హెల్ప్ చేస్తారు మనకి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీ అదర్ కంట్రీస్ వెళ్ళడానికి ఎలా వెళ్ళాలన్నా కానీ, లైక్ ఫ్లైట్ అయినా కానీ, క్రూజ్ అయినా కానీ, ఎట్లాగైనా కానీ వాళ్ళు మంచిగా ప్లాన్ చేస్తారు ఏజెన్సీ వాళ్ళు. సో ఐఎమ్ టేకింగ్ దేర్ హెల్ప్. సో నాలాగా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది క్రూజ్ ట్రావెలింగ్ అనేది. సో వాళ్ళ కంప్లీట్ నేను చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్గా ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గో టు ఎయిర్పోర్ట్ ఫాస్ట్. సో ఫ్రెండ్స్, నేను ముంబై ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ దగ్గరకు వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు వన్ ఆఫ్టర్ వన్ ఇక్కడ. ఇక్కడ చెక్ చేసిన తర్వాత బస్లో మెయిన్ టెర్మినల్ దగ్గరికి పంపిస్తారు.
సో మనం టెర్మినల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేమ్ మన ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చిన్న కెమెరా సెటప్ పెట్టారు కదా, అది ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ క్రూజ్ ఫోటో ఉంది కదా, అక్కడ ఫొటోస్ దించుతారు మనల్ని, అవి క్రూజ్ లోపల డిస్ప్లే చేస్తారు. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎంట్రీ అవ్వగానే మనకి ఫస్ట్ ఈ లుక్ కనిపిస్తుంది అన్నమాట, కింద నుంచి పై వరకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో దిస్ ఇస్ ద వ్యూ ఆన్ టాప్ ఫ్లోర్, చాలా బాగుంది కదా. ఇప్పుడు టైం 4 PM అయింది. యాక్చువల్గా క్రూజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది 8 PM అనమాట. ఎందుకు ఇన్ అవర్స్ ముందు బోర్డింగ్ చేశారనేది నాకు కూడా తెలియదు. మేబీ చాలా టైం పడుతుంది, ఈ సెక్యూరిటీ ప్రాసెస్ కూడా చాలా టైం పడుతుంది. సో చాలామంది వచ్చారు ఈరోజైతే షిప్ ఫుల్ అని చెప్పారు. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆఫ్టర్ లాక్డౌన్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసిన వాళ్ళందరూ నాకు తెలిసి ఈ ట్రిప్లో జాయిన్ అయ్యారు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ వ్యాక్సినేషన్ అంటే 2 వ్యాక్సినేషన్స్ అయిపోయిన రిపోర్ట్స్ కూడా మనం క్యారీ చేయాలి, అది మస్ట్ అండ్ షూట్ అనమాట. అండ్ మనం బోర్డింగ్ అయ్యే టైంలో మనకి కార్డ్ ఇస్తారనమాట. ఇట్ యాక్ట్స్ లైక్ డెబిట్ కార్డ్ ఇన్ దిస్ క్రూజ్. ఒకవేళ మనం క్యాష్ క్యారీ చేస్తున్నట్లయితే ఈ కార్డ్ని మనం లోడ్ చేసుకోవచ్చు క్యాష్ ఇచ్చి. అంటే ఈ క్రూజ్లో ఓన్లీ మనం కార్డ్ ద్వారా యాక్సెస్ చేయగలుగుతాము ట్రాన్సాక్షన్స్. లేదు నాకు డెబిట్ కార్డ్లో క్రెడిట్ కార్డ్లోనే మనీ ఉన్నాయి, నా దగ్గర క్యాష్ లేదని అనుకుంటే బోర్డింగ్ టైంలోనే మనం ఈ కార్డ్ని రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఎంత అమౌంట్ కావాలంటే అంత. దిస్ కార్డ్ లుక్స్ లైక్ దిస్. సో ఈ కార్డ్ని మనం రూమ్ యాక్సెస్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ యూజ్ అవ్వవు, వాళ్ళు ఇచ్చిన కార్డ్నే మనం లోడ్ చేసుకొని వాడుకోవాలి. అండ్ ఈ కార్డ్ని మనం రీఫిల్ చేసుకుంటే ఇక్కడ వైఫై సర్వీసెస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇజ్ ఇట్ కూల్ గాయస్? నేనైతే చాలా భయపడ్డాను. సముద్రంలో వెళ్తున్నామంటే సిగ్నల్స్ ఉండవు కదా, అసలు నా మెయిల్స్ అన్నీ ఏమైపోతాయి, నా కాల్స్ అన్నీ ఏమైపోతాయి, చాలామంది కాల్ చేస్తుంటారు రెస్పాండ్ అవ్వకపోతే ఏమనుకుంటారు అని కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ నౌ ఐమ్ కంప్లీట్లీ ఫైన్ అనమాట దీని గురించి తెలిసిన తర్వాత. సో డెఫినెట్లీ ఈ విషయాలన్నీ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఉన్నది టాప్ ఫ్లోర్ అనమాట, 10th ఫ్లోర్. 10th ఫ్లోర్ నుంచి పైకి కూడా ఒక ఫ్లోర్ ఉంది కానీ అది జిమ్ అనమాట, దానికి ఇలా బయటకు వచ్చి నుంచుండే యాక్సెస్ అంతగా లేదు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్, ఈ జర్నీ ఎలా ఉండబోతుంది, లైఫ్లో ఫస్ట్ టైం సీ ట్రావెలింగ్. అబ్బా క్రూజ్ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫొటోస్లో, కానీ ఎప్పుడు ట్రావెల్ చేస్తాను అని ఎవరికైనా ఉంటుంది కదా. సో ఐ వాంట్ టు షేర్ మై వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. సో ఇప్పుడు నా రూమ్ 9th డెక్లో ఉంది, నేను ఇప్పటివరకు మాట్లాడింది 10th డెక్ నుంచి అనమాట. అండ్ 9th ఫ్లోర్ నుంచి వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ ఫ్లోర్లో తీసుకున్నాను. మీకు కూడా వీలైతే ట్రై చేయండి 9th ఫ్లోర్లోనే. రూమ్లోకి వచ్చేసాను, ఫస్ట్ టైం క్రూజ్ చూస్తే భలే హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఇది పెద్ద క్రూజే, బట్ ఇంకా పెద్ద క్రూజెస్ కూడా ఉంటాయన్నమాట. బట్ నాకు లైఫ్లో ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో యా, ఎయిర్పోర్ట్లో చూస్తే కంప్లీట్లీ మన నార్మల్గా ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ప్రాసెస్, చెక్ఇన్ ప్రాసెస్ అలాగే ఉండింది. అండ్ వన్స్ అది క్రాస్ అవ్వగానే ఒక్కసారి సముద్రం ఈ క్రూజ్ చూడగానే భలే హ్యాపీ అనిపించింది. సో హరీ వరీగా ఏదో నాకు కుదిరినంత వరకు నేను షార్ట్స్ తీయగలిగాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఇంకా నేను వీడియోస్ చేయబోతున్నాను, అంటే లోపల క్రూజ్ అంతా ఎలా ఉంది, టాప్ టు బాటమ్ ఎలా ఉంది, ఈ క్రూజ్ స్పెషాలిటీ ఏంటి అని ఒక వీడియో చేయబోతున్నాను. అండ్ నాకు ఇక్కడ రూమ్ తీసుకున్నాను కదా, రూమ్ టూర్ కూడా చేయబోతున్నాను. సో యా, లాట్ మోర్ టు కమ్. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే డూ సబ్స్క్రైబ్, అప్పుడే మీరు నేను రిలీజ్ చేసే ప్రతి వీడియో చూడగలుగుతారు. సో సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, బై బై, లవ్ యూ. Thank you.